I enjoy seeing them. Yeah, and this is on mobile internet. నేను ట్రావెలింగ్లో ఉన్నాను. ఐ మేక్ ఇట్ బ్రీఫ్. సాధ్యమైనంత క్లుప్తంగా, సాధ్యమైనంత యూస్ఫుల్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. యా, శివాజీ మాట్లాడు, నలుగురు కూడా మాట్లాడదాం. అయితే నా వాయిస్ క్లియర్గా ఉంటుంది. ద కాన్సెప్ట్ ఈజ్ హైపర్ ఆది గురించి మనం మాట్లాడుకోవడానికి నేను ఎప్పుడు కూడా ఇష్టపడను, ఎందుకంటే చాలా భవిష్యత్తు కలిగినటువంటి నటుడు, మంచి కళాకారుడు, జబర్దస్త్ అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో తనదైన శైలిలో తన ముద్ర, అంటే చాలా తక్కువ కాలంలో తనదైనటువంటి ఒక ముద్రని వేసుకుని బాగా కెరియర్లో ప్రోగ్రెస్ అవుతున్న మనిషి గురించి పద్దాక మనం పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు మాట్లాడినప్పుడు తనకేదైనా లేనిపోయిన తలకేపోట్లు వస్తాయని ఫస్ట్ నుంచి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం కాదు. అంటే మనం మాట్లాడకుండా దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల తనకి ఇంకెక్కువ మంచి జరుగుతుందేమో, తను కూడా కొద్దిగా ఇగ్నోర్ చేసి తన లైఫ్ తనది పీస్ఫుల్గా వెళ్ళిపోద్దేమో, బికాస్ తనది ఇది ప్రొఫెషన్ కాదు కదా. హీఈస్ నాట్ చూసింగ్ పాలిటిక్స్ యాజ్ ఆఫ్ నౌ. సో అతను ప్రస్తుతానికి రాజకీయాలు ఎంచుకోవట్లేదు కాబట్టి ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నది కాబట్టి జబర్దస్త్ నుంచి ఇంకా సినిమాలు ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో అడుగు పెడుతున్నాడు కాబట్టి రాజకీయ పరమైనటువంటి ముద్రపడి ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఇష్టడి కింద అతని మీద ముద్రపడితే కనుక అది అయిష్టమైనటువంటి కొంతమంది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తను ఎప్పుడు కూడా ఇండివిజువల్గా మాట్లాడాలేమో అతని గురించి అనుకోవాలి. కానీ మరీ శృతిమించి రాగాన పడ్డప్పుడు, స్పిరిట్ ఆఫ్ హ్యూమర్నే ఎక్కిరించినప్పుడు, హాస్యం అనే దాని యొక్క మూలాలనే ఏకరించేసి తమ దగ్గర ఛానల్స్ ఉన్నాయనో, తమ దగ్గర మాట్లాడితే ప్రతి టీవీలో కూడా ప్రతి ఇంట్లో కూడా మనం కనపడతాం అనేటువంటి మాధ్యమాలు మన చేతుల్లో ఉన్నాయనో, కొంతమంది అహంభావానికి తూట్లు పొడిచేయడానో, వాళ్ళ అహంకారం దెబ్బతిన్నది కాబట్టి ఆదిని ఏదో టార్గెట్ చేయాలనో మరీ వంటరోని చేస్తే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అందరం కూడా ఆది వెంబడే ఉంటాం. కారణం ఏంటంటే నిన్న మొన్న కూడా ఎవరు అడుగుతూ ఉన్నారు ఆది సామాజిక వర్గం ఏంటని. నేను ఎంక్వైరీ చేయగా ఆది సామాజిక వర్గం ఏంటని ఎవరిని అడిగితే నాది కళాకారులు సామాజిక వర్గం అని చెప్తాడు. అతను నా కులం ఇదని ఎవరి దగ్గర చెప్పుకోవాలి, అందుకే అతను కులం ఏంటని కూడా ఎవరికి తెలియదు. అతని సామాజిక వర్గం ఏంటంటే నాది కళాకారులు సామాజిక వర్గం అని చెప్తాడంట హైపరాది. ఇక్కడ హైపరాది ఒక్కడి గురించే కాదు, మనం జబర్దస్త్ షోకి సంబంధించి కొంతమంది మేధావులు కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు. అది పెద్దల ప్రోగ్రామ్ అని చెప్పి అందులో బూతులు ఉన్నాయని చెప్పి ఆ బూతులన్నింటినీ కూడా పిల్లలు పాడైపోతున్నారని చెప్తే అది దేంతో అవ్వాలి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే మ్యాన్ ఫోర్స్ కండోమల గురించి, లేకపోతే శానిటరీ నాప్కిన్స్ గురించి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటే ఆ అడ్వర్టైజ్మెంట్ని పిల్లల్ని పక్కన పెట్టుకుని కూర్చొని చూస్తున్నటువంటి సందర్భం. మ్యాన్ ఫోర్స్ కొండముల గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు తండ్రి నువ్వు గబుక్కుని ఆడరాగానే పక్క వెళ్ళిపోని చెప్పగలుగుతాడా, తల్లి గబుక్కుని ఆడరాగానే పక్క వెళ్ళిపోని కూతురు చెప్పగలుగుతాడా? అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినటువంటి సమాజం మంది. ఇవాళ హెచ్ఐవి లాంటి వ్యాధుల్ని వయసు తొందరలో కానీ తెలిసి తెలియని ధనంలో కానీ వయసు వేడిలో కానీ తప్పులు చేసి రకరకాల వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి సేఫ్ సెక్స్ గురించి డిస్కస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని, 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు కండోమ్స్ మీద ఖర్చు పెడుతున్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అంటే ఇవాళ మనం పిల్లలతో ఓపెన్గా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఇవాళ పాశ్చాత్య సంస్కృతి అనేటువంటి దాన్ని సగం పక్కన పెడితే మన ఆరోగ్యాలు, మన జీవితాలు, మన జీవనశైలిలో వచ్చినటువంటి మార్పుల్ని అనుసారంగా మనం కొంత ఓపెన్ అప్పై మనం పిల్లలతో కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డటువంటి ఈ తరుణంలో డబల్ మీనింగ్ జోక్స్ని ఖచ్చితంగా ఏదో రాద్ధాంతపూరితమైనటువంటి అంశం కింద దాన్ని ఖచ్చితంగా ప్రజల నుంచి వెలివైపోతే కనుక తెల్లారే పిల్లలందరూ కూడా తమ యొక్క మానసిక స్థితిగతులన్నీ కూడా మారిపోయి వాళ్ళందరూ కూడా పేటరేగిపోయి రేగెత్తిపోయి బోకెత్తిపోతారనేటువంటి దూరంలో మాట్లాడుతున్నటువంటి ఛానల్స్ ఏ దూరంలో మాట్లాడుతున్నా నాకైతే అర్థం కాల. ఎందుకంటే డబల్ మీనింగ్ డైలాగ్స్ గురించి మొన్న ఎవరో సామాజికవేత్త కూడా మాట్లాడతా, హైపరాది మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడతామా, చార్లీ చాప్లిన్ గురించి ఇంకా రకరకాల గురించి చెప్పినటువంటి ఆవిడ నేను ఏదో ఎద్దేవా చేయాలనో లేకపోతే ఏదో మాట్లాడాలని నా ఉద్దేశం అయితే కాదు. కానీ ఇదే షేక్స్పియర్ తను కొన్ని రొమాంటిక్ డ్రామాస్ రాసినప్పుడు డ్రామా అనేటువంటిది ఏ రకంగా ఉండాలి, చతురత అంటే హ్యూమర్, స్పిరిట్ ఆఫ్ హ్యూమర్ డిస్టర్బ్ అవ్వకుండా డబుల్ ఇంటెండెడ్ డైలాగ్స్తో స్కిట్ని ఏ రకంగా రక్తి కట్టించాలన్న దాని గురించి ఎంతోమంది షేక్స్పియర్ డ్రామాల్ని ఎనాలిసిస్ చేస్తూ రాసినటువంటి డాక్యుమెంటరీని కూడా నేను ఈ లైవ్ అయిపోయిన తర్వాత కూడా అందుబాటులో తీసుకొస్తా. అంటే షేక్స్పియర్ లాంటి గొప్ప డ్రామా స్కిట్స్ లేకపోతే డ్రామాలు రచించి రక్తి కట్టించి షేక్స్పియర్ డ్రామాలు అంటే మనం చెప్పదలుచుకుంటే చాలా చెప్పుకోవచ్చు మనం. అలా షేక్స్పియర్ డ్రామాలే కానీ ఇంక ఇతరత్ర గొప్ప ఎన్నో డ్రామాటిక్ స్కిట్స్లో 19th century మిడివల్ పీరియడ్లో వచ్చినటువంటి కామెడీయే కాకుండా 19th century వచ్చినటువంటి మోడర్న్ కామెడీ దాకా కూడా డబుల్ మీనింగ్ అనేటువంటిది స్కిట్లో ఎందుకు వాడచ్చు, ఆ స్కిట్ యొక్క హ్యూమర్ను మాత్రం ఎందుకు దృష్టిలోకి తీసుకోవాలి అనేటువంటి అంశాల మీద చర్చించుకోవాలనుకుంటే సబ్జెక్ట్ లోతుకి వెళ్తే ఎంతో సబ్జెక్ట్కి వెళ్ళొచ్చు. కాదు, ఇక్కడ మనం ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే అంశం కాసేపు పక్కన పెట్టుకుంటే హైపరాది వేసినటువంటి 1-2 అరాకొర డైలాగులు లక్షవారం శుక్రవారం వారంలో ఒకరు వచ్చేటువంటి మాటలకే పిల్లలు చెడిపోతారు అనుకుంటే మనసు టీవీలే కట్టేయాలి.
మనం సెల్ ఫోన్లే రద్దు చేసేయాలి. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ గురించి భగవద్గీత అనేది ఉండదు బ్రౌజ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి ఇంటర్నెట్లో, ఆ బ్రౌజింగ్తో పాటు పక్కన వచ్చేటువంటి యాడ్స్ ఎప్పుడైనా సామాజిక వార్తలు చూసారు లేదో నాకైతే తెలియదు. పిల్లలు ఆహ్లాదభరితంగా చూడాలనుకునేటువంటి చిన్న చిన్న కార్టూన్స్ కోసం యూట్యూబ్లోకి వెళ్తే వచ్చేటువంటి యాడ్స్ అనేది చూసారు లేదో నాకు తెలియదు. ఇవాళ సెల్ బ్రౌజింగ్లో ఏదైనా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ చదువుకు సంబంధించినటువంటిది, పీజీ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, టెన్త్ క్లాస్ కానివ్వండి, ఏ సబ్జెక్టు సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్ మనం డౌన్లోడ్ చేసుకున్నా పక్కన వచ్చేటువంటి పార్నోగ్రఫీ యాడ్స్ని మీరు ఈ సామాజికవేత్తలు చూస్తున్నారు లేదో నాకు తెలియదు. ఇవాళ సమాజం మొత్తంలో పెరుగుతున్నటువంటి టెక్నాలజీ ఆధారితంగా పొల్యూట్ టైప్ అనేటువంటి కంటెంట్ గురించి మనం మాట్లాడుకుంటే అందులో 1/100 కూడా హైపరాది కానీ జబర్దస్త్ ప్రోగ్రామ్ కానీ ఉండేటువంటి అడల్ట్ జోక్స్ కేటగిరీ కింద కూడా అట్లా మనం తీసుకురావాలో రాకూడదో కూడా అర్థమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒక భార్య భర్త లేకపోతే ఒక భార్య లేకపోతే సామాజిక పరిస్థితులు లేకపోతే రకరకాల వాటి మీద ఒక 15 నిమిషాలకు ఉండేటువంటి స్కిట్ డ్యూరేషన్లో వాళ్ళ హాస్యం పండించుకోవడానికి ఎంచుకునేటువంటి అంశాలు ఇవాళ కొత్తగా హైపరాధీయత సృష్టించబడ్డవో హైపరాధీయే మొదలుపెట్టినటువంటివి అయితే కాదు. మరి ఇవాళ హాస్యప్రియులైనటువంటి జనాలు అయితేనే హాస్యరంగంలో అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళినటువంటి బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు అయితేనే ఇలాంటి వాళ్ళు కూడా సీరియస్గా ముందరకు వచ్చి హైపరాధి లాంటి వాళ్ళకి మద్దతు తెలియజేయాలి. ఎక్కడికక్కడ కట్టడి చేస్తే హ్యూమర్ అనేటువంటిది పుట్టించడం కష్టమైపోతుంది. ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ వెళ్తే హ్యూమర్ ఇంక దేని నుంచి పుట్టిస్తారు? హౌ కెన్ హ్యూమర్ బి జనరేటెడ్ అంటే చార్లీ చాప్లిన్ చేయలేదు అంటున్నారు. అలా ఎలా చేశారో కూడా ఎలా చేసి చూపించేస్తే అయిపోద్ది కదా. టీవీ నేను వేదిక కింద ఏళ్ళో కామెడీ షో పెట్టి ఏళ్ళ జబర్దస్త్ వ్యతిరేకంగా కామెడీ షో పెట్టి ఇది హెల్దీ హ్యూమరో అది అన్హెల్దీ హ్యూమర్ అని డిస్టింగ్విష్ చేస్తే మేము చూసి ఆనందిస్తాం కదా. ఆ రకమైనటువంటి కామెడీని చేస్తే సంతోషంగా ఉంటుంది. రెండు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇందులో ఎందుకంత దిగజారుడు మీడియా ప్రచారాలకి శ్రీకారం చుడుతున్నారో నాకేం తెలీదు. 15-20 సంవత్సరాల క్రితం సుమారు చాలా కష్టపడి బీట్ రిపోర్టర్ స్టేజ్ నుంచి కూడా ఆ స్థాయికి వచ్చారు టీవీ నేను రవిప్రకాష్ గారు అని చెప్పి సక్సెస్ స్టోరీలు ఆయన గురించి వింటూ ఉండేవాళ్ళం, ఆయన సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. అలా కష్టపడి ఎదిగాడంట, ఆయన సమాజం పట్ల ఎంతో విలువైనటువంటి చిత్తశుద్ధి కనపరిచేవాడంట, మంచి ప్రోగ్రామ్ చేస్తాను, చిన్నప్పటి నుంచి అంత టీవీ నేను చూస్తాను, ఇలాంటి ఏబిఎన్ లాంటి ఛానల్ చూస్తాను, ఈనాడు పేపర్లు చదువుతానే పెరిగాం. వయసు వచ్చే కొద్దీ మీ మీద వ్యతిరేకత డెవలప్ అవడానికి కారణం మా మానసిక ఆలోచన లోపమా, లేదా మీరు కొన్నిట్లకి ఫిక్స్డ్ కన్క్లూషన్స్కి వెళ్ళిపోయి ఈ రకంగానే నడపాలనేటువంటి మూర్ఖపు ద్వారంలో మీరు వెళ్ళి ఇక్కడ దాకా దిగజారిపోయారో నాకైతే అర్థం కావట్లా. ఒక దిక్కుమాలిన స్పూఫ్ వీడియోని పట్టుకొచ్చి ఆ స్పూఫ్ వీడియో యాంకర్లను తీసుకొచ్చి ఆ యాక్టర్లను తీసుకొచ్చి గంటల తర్వాత ప్రోగ్రాములు చేస్తున్నారు. అంటే మీ మీడియా స్టాండర్డ్స్ ఏమైపోతున్నాయి అర్థం కావట్లా. హైపరాదికి సంబంధించినటువంటి ప్రోగ్రాముల గురించి 2.5 గంటల చర్చ పెట్టి ఆయన అన్నటువంటి ఒక పదాన్ని పట్టుకుని దానికి సంబంధించి ఆ పసి పిల్లల పసి మనసులకి 1/100 సార్లు మిమ్మల్ని అనాథలు అన్నారమ్మా అంటే హైపరాది చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఏంటి? అతను పిల్లలు లేరని చెప్పి వాళ్ళ భార్య అంటా ఉంటే ఎవరిని ఇంతగా అనాథలని ఎవరైనా అడిగితే అతను ఆవేశపరురాలైనటువంటి ఆడదానికి ఆశపరుడైన మగవాడికి పుడతాడని చెప్పి అంటే ఏసి అనాథలంటే తల్లిదండ్రులు యాక్సిడెంట్లుగా మరణించిన వాళ్ళే కాదు కదా, తల్లిదండ్రులు ఉండి వాళ్ళ ఆదరణకి నోచుకున్నటువంటి పిల్లలు కూడా మరి అనాథలనే అంటారు కదా. ఆ తల్లిదండ్రులు ఉండి ఏ రకమైనటువంటి ఆదరణకి ప్రేమభావం నోచుకుని కూడా అనాథలని అంటారు. అంటే ఆ స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ మనం అర్థం చేసుకుంటే దాంట్లో మనం భూతెత్తకక్కల్లా. కానీ దాన్ని ఖచ్చితంగా దాని ఏదో మనం డిగ్రేడ్ చేయాలా, ఖచ్చితంగా హైపరాజన్ ఏదో కార్నర్ చేయాలనేటువంటి దూరంలో వెళ్తే మాత్రం అది ఖచ్చితంగా ఎవరో కూడా ఆకాంక్షించేటట్టు మీ మీడియా విధానాలు వెళ్తున్నట్టు కనపడట్లేదు. అది మనం ఒకసారి అర్థం చేసుకుని ఇలాంటి విధానాలనే మనం ఎదురుకు తీసుకెళ్తా ఉంటే క్రమేపీ అంటే మీరు గమనించుకోవాలి మన కుర్రలు కూడా ఉత్తిని కంగారపడతా ఉంటారు. అన్నా మీడియా అంటే మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి, 10 ఛానళ్ళు ఒకటే ఊకదంపుడు కింద జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని చెప్తే రాష్ట్రంలో 1,27,26,00,000 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డమే లోపల. ఊకదంపుడు కింద చిరంజీవి గారు టికెట్లు అమ్ముకున్నారని ప్రజారాజ్యంలో ప్రచారం చేస్తే 79-80 లక్షల ఓట్లు చిరంజీవి గారికి పడ్డం అనేటువంటిది లోపల. అందుకని మీడియా ప్రాబల్యాన్ని మనలు కూడా ఎక్కువగా ఊహించుకుని లేదో చేస్తారా లేదో తలరాతలు మార్చేస్తారా అనేటువంటి ఆలోచనలను బయటికి రండి. జనాలు కూడా వాళ్ళు విద్యావంతులు అయిపోయారు, ఇంటర్నెట్ యుగం ఇది. రానున్న 5-10 సంవత్సరాల్లో మీడియాను డామినేట్ చేసి సోషల్ మీడియా ఎదురుకు వెళ్ళిపోద్దనేటువంటి సంగతి మీడియా పెద్దలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా అవగాహన ఉన్నటువంటి విషయం. ఇవాళ రిలయన్స్ రెవల్యూషన్లో 4G మొబైల్ ₹1,500 చేతులు అవైలబిలిటీ వస్తుంది. రానున్న రోజుల్లో ప్రైవేట్ అప్లికేషన్స్ అందుబాటులోకి వస్తాయి. మన ఇలాంటి ఫేస్బుక్ లైవ్లు కానీ ఇలాంటి ఎన్నో మాధ్యమాల ద్వారా తమ తమ అభిప్రాయం లక్షల మందికి చేరవేసేటువంటి టెక్నాలజీలో మనకు అందుబాటులో ఉంది. అదే మీడియాను కూడా మరీ అతిగా ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మీడియాను మనం తక్కువ అంచాల్సిన అవసరం లేదు. వాస్తవానికి పార్టీ పరంగా మనం ఎవరితో కూడా ఇండివిజువల్గా గొడవపడాల్సినటువంటి అవసరం అయితే మనకు లేదు.
నేనంటారా నా ఇష్యూ జరిగినప్పుడు అనైతికంగా ఉన్న విషయాన్ని ఎఫ్ఐఆర్ కాపీని కూడా వక్రీకరించి వాస్తవాన్ని సంచలనమైన వార్త కింద మార్చవాళ్ళు చేసినటువంటి డ్యామేజ్ సంబంధించి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత నేను దానికి సంబంధించి ఆవేశపూరితమైనటువంటి లైవ్ వీడియో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ ఇష్యూ గురించి ఎక్కడ మనం టచ్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఇంకా రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ గారు అవార్డులకు సంబంధించి అయితేనే ఈ అంశాల గురించి అయితేనే మనం ఎలాగైతే రెస్పాండ్ అవ్వాల్సిందే. ఒక కలెక్టివ్ యాక్షన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎలా తీసుకెళ్లాలంటే చాలా మంచి యాక్టివిటీస్ మన వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. భావన బాలకృష్ణ గారు కడుపు అయినా చేయాలి ముద్దైనా పెట్టాలంటే అంశం గురించి టీవీలో చర్చా కార్యక్రమం పెట్టక నేనైతే ఎక్కడ చూడాల, టీవీలో దాన్ని ఎక్కడ లాగ్గా నేను చూడాల. తేట తెల్లంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించో ఎక్కడ మాట్లాడడానికి దమ్ము ధైర్యం సరిపోనటువంటి ఛానల్స్ ఒక అనామకుడైనటువంటి వ్యక్తి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు సహాయ సహకారాలు లేకుండా ఈరోజు తెలుగు కళామతల్ని యొక్క ఆశీస్సులతో తనదైన ఒక చిన్న ప్రోగ్రాం చేసుకుంటూ ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తి మీద ముప్పేటు దాడి కింద 2.5 గంటల ప్రోగ్రాములు పెట్టారంటే వాళ్ళ యొక్క మీడియా విలువల గురించి ప్రజలు ఏమన్నా గొప్పగా అనుకుంటారంటే అది ఒక మీ యొక్క అవివేకం మాత్రం అవుతుంది. అందుకని మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అన్న నేను అదే చెప్తున్నాను. ఇక్కడ జనసేనకి రిలేటెడ్గా హైపరాజీని ఎక్కడ మాట్లాడలేదన్న, ఇక్కడ పార్టీకి రిలేటెడ్ కూడా ఎక్కడ నేను మాట్లాడలా. చాలా స్పష్టంగా మా తోటి అభిమానిగా మాత్రమే హైపరాజీని ట్రీట్ చేస్తున్నాం. జనసేన రిలేటెడ్గా మాట్లాడే నేనే జనసేన అఫీషియల్ అధికార ప్రతినిధిని కాదు. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరూ కూడా జనసేనకు సంబంధించి అధికారంగా ఇందులో నియమింపబడిన వాళ్ళం కాదు. మా తోటి అభిమానికి వచ్చినటువంటి కష్టానికి సంబంధించి మాత్రమే మేము ఆధారభూతంగా స్పందిస్తున్నాం. ఈ లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఏం ఆధారభూతంగా స్పందించాం, హ్యూమర్లో డబల్ ఇంటెండెడ్ డైలాగ్స్ ఉండొచ్చనేటువంటి సంగతి ఆవిడ చెప్పిన అమెరికా ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప హాస్య ప్రియులు హాస్య చతురోక్తులు ఇస్తున్నటువంటి వ్యక్తులు హాస్యాన్ని పుట్టించినటువంటి వ్యక్తులు హాస్య బ్రహ్మల కింద పేరున్నటువంటి వ్యక్తులు, నేను ఆవిడ పేరు కూడా తీదలుచుకోవాలి, సామాజికవేత్త పేరు కూడా, ఆవిడ చెప్పినటువంటి దేశాల్లోనే ఆ డాక్యుమెంట్లు తీసి పెట్టడం జరుగుతుంది. అందుకని హైపరాధి మాట్లాడినటువంటి స్కిట్లు కానీ హైపరాధి చేస్తున్నటువంటి జబర్దస్త్ గురించి కానీ ప్రజలైతే ఎవరికి ఏరా నెగిటివ్ ఒపీనియన్స్ లేవు. వీళ్ళు ఇంకో 100,000 ప్రోగ్రామ్స్ పెట్టినా ప్రజలైతే జబర్దస్త్ని ఆదరించడం అయితే మానరు. బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ హెల్దియర్ సిచ్యువేషన్ యాజ్ ఆన్ డేట్. ఇంకోటి మనం మాట్లాడుకుంటే 1970s చిన్న చిన్న జోకులకు కూడా స్పందించేటువంటి సెన్సిటివిటీలో జనం కింద మనం ఉండేటోళ్ళం. 1980s వచ్చేసరికి మరింత కొంచెం దాన్ని సెన్సిటివిటీని తగ్గించుకుని కొంచెం హైపర్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు 1990s వచ్చేసరికి 2010s వచ్చేసరికి 2010s వచ్చేసరికి ఎప్పుడైతే మన తరాలు మారుతున్నాయో టెక్నాలజీ పెరుగుతుందో మనం నవ్వేటువంటి జోకులు కూడా మారిపోతున్నాయి. ఇవాళ చిన్న చిన్న జోకులకి స్పందించేటువంటి పరిస్థితి ఉన్నదా, ఇవాళ పల్లె జానపదాలు విని మన ఆహ్లాదభరితంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నదా. ర్యాపిడ్ మ్యూజిక్, స్పీడ్ మ్యూజిక్, ర్యాప్, రాక్, పాప్ సాంగ్స్ వైపుగా మనం మొగ్గు చూపుతున్నాం. దానికి కారణం ఏంటంటే మారుతున్నటువంటి వాతావరణం, మారుతున్నటువంటి శారీరక పరిస్థితులు, మానసిక ఒత్తిడులు, వీటన్నిటిలో భాగంగా మన మనసు కోరుకునేటువంటి ఎలిమెంట్స్ కూడా మారిపోయినాయి. హైపరాధి లాంటి కామెడీనో లేదా వాళ్ళు నచ్చే కామెడీనో మనం వాళ్ళు ఎంటర్టైన్ చేయగలుగుతున్నాం, మనం ఆనందించగలుగుతున్నాం, దాన్ని చూసి ఇష్టపడగలుగుతున్నాం. ఇష్టపడలేనటువంటి మానసికంగా ఇంకా సెన్సిటివ్గా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉంటే హూ ఇస్ కంపెలింగ్ దెమ్ టు సీ ద షో, హూ ఇస్ కంపెలింగ్ దెమ్ టు సీ ద షో. 9:00 9:30 10:00 వచ్చేటువంటి షోని పిల్లల్ని ఖచ్చితంగా కూర్చోబెట్టి చూపించాలి ఈ ప్రోగ్రామ్కి ముందని చెప్పి జబర్దస్తులు ఏమైనా వేస్తున్నారా, తల్లిదండ్రులు ఏమైనా ఫోర్స్ చేస్తున్నారా? ఇప్పుడు మనం పిల్లలు చూస్తే పాడైపోతారు, పిల్లల ప్రొవోకేషన్ వస్తుంది అనుకుంటే కండోమ్ యాడ్ చూస్తే కుర్రడిగా కండోమ్ ఎందుకు వాడతారని థాట్ రాదా? దాని అర్థం కండోమ్ కొనుక్కున్న రేపులు చేస్తారని అర్థమా? ఒక కండోమ్ యాడ్ చూసి కుర్రలు ఎంతమంది ప్రొవోక్ అవుతున్నారు చెప్పండి? ఒక కండోమ్ యాడ్ చూసి ఎంతమంది ప్రొవోక్ అవుతున్నారు? హైపరాధి చూసి ఎంతమంది ప్రొవోక్ అయిపోతారో చెప్పినటువంటి పెద్దలే వివరించాలి. అందుకని ఇందులో కత్తిమహేష్ గురించో లేకపోతే ఆ టీవీ నైన్ వాళ్ళ గురించో నేను 100 సార్లు చెప్తా ఉంటాను. మాడాల్సిన అవసరం లేదు, మన వాళ్ళు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇందులో లేదు. అలా 100,000 కొద్ది యాడ్లు వేసుకున్న ఇందులో మనం పట్టించుకోవాల్సినటువంటి సందర్భం అయితే లేదు.